యనమామల వ్యవసాయ మార్కెట్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్. నిత్యం వేలాది మంది రైతులు తమ పండించిన పంట ఉత్పత్తులు విక్రయించేందుకు వస్తూ ఉంటారు. యనమామల వ్యవసాయ మార్కెట్లో 450 మంది అతిథిదారులు ఉన్నారు. వీరితోనే క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి. రైతులు తీసుకొచ్చిన పంటను అతిథిదారులు మధ్యవర్తిత్వం వహించి కొనుగోలుదారులకు విక్రయిస్తూ ఉంటారు. రైతులకు పెట్టుబడి పెట్టేందుకు కూడా అతిథిదారులు రూపాయి వడ్డీకి అప్పిస్తూ ఉంటారు. మార్కెట్లో నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ అతిథిదారుల నుండి కొనుగోలు చేసిన మిర్చి పత్తికి గాను 10 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. 2 రోజుల నుండి వ్యాపారస్తులు కనిపించకుండా పోవడంతో అతిథిదారులు రైతులు మోసపోయామని గ్రహించి న్యాయం చేయాలంటూ మార్కెట్ కార్యాలయం ప్రధాన గేటు ముందు బైఠాయించారు. మరి ఇలా ఇంత పెద్ద మార్కెట్ రోజుకు 100 నుంచి 200 టర్నోవర్ జరుగుతుంది. మరి వేల మంది కార్మికులు, వేల వ్యాపారస్తులు ఉన్నారు. మరి దీన్ని చిన్న చూపు చూసి ఇప్పటి వరకు కూడా జిల్లా యంత్రాంగం కానీ, మార్కెట్ అధికారులు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ మరి సహకరించకుండా మరి ఉండేది ఉంటే ఇవాళ అర్థీ సెక్షన్ వాళ్ళు మరి గతంలో పడినా ఇప్పటికే 1-2 కోట్లది పద్దులు ఇవ్వకుండా ఆగిన బాబది పెండింగ్ అట్లనే ఉన్నది. మరి ఇవాళ ఇది 10 కోట్లు అవుతుంది. రేపు ఇంకా రావాల్సిన బాకీలు ఉన్నాయి. మరి వ్యాపారస్తులు కూడా కొందరు, 2-3 కోవిడ్ చేయబట్టి మా వ్యాపారాలు బయట రాష్ట్రాలలో పద్దులు ఆగినాయి, వాళ్ళు కూడా ఎగ్గొడతారని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి ఇలాంటి సమస్యలను మరి పోలీస్ శాఖ ద్వారా కానీ, జిల్లా కలెక్టర్ యంత్రాంగం ద్వారా కానీ మరి నిర్ణయాలు తీసుకొని మరి రావాల్సిన పేమెంట్లు ఇప్పించాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి దానికి వాళ్ళు నిరసన తెలియజేస్తే, నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన అన్ని వ్యాపార వర్గాలను ఇలా సంప్రదిస్తే తప్పనిసరిగా మనం జిల్లా అధికారులు వాళ్ళ యొక్క స్పందన తెలియజేసేంత వరకు మీ అందరం సహకరిస్తాం. మాటల మీద నమ్మకం తోటి 1000 కోట్ల వ్యాపారం జరిగేదాన్ని ఇలా నమ్మకాలు పోగొట్టే విధంగా ఉన్నది. కాబట్టి దాన్ని మళ్ళా నమ్మకాలను ఏర్పాటు చేయాలంటే జిల్లా యంత్రాంగం సహకారం చేసి మరి ఆ విధంగా ముందుకు పోతేనే రైతులకు కూడా చక్కగా న్యాయం జరిగి ఏ రోజు ఆ రోజు అకాల వర్షాలతో అరటి రైతుల పరిస్థితి